కృషి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరొకసారి గెలిపించుకోవాలని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా అంబేద్కర్ గారి గురించి ఆల్రెడీ చెప్పేశారు. ఆయన ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదివారు, ఏ పట్టాలు పొందారు, ఎంతమంది కమిటీతో రాజ్యాంగం ఏర్పడింది. 47లో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చింది అని అంటే ఏంటంటే బ్రిటిష్ వాళ్ళని పంపించేసాం. బ్రిటిష్ వాళ్ళని పంపించేసి మనం మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు నెహ్రూ గారిని ప్రైమ్ మినిస్టర్గా అనుకుంటే న్యాయశాస్త్ర కోవిదుడు, అందుకని న్యాయశాఖకి సరైన న్యాయం చేకూరుస్తాడని అంబేద్కర్ గారిని న్యాయశాఖ మంత్రిగా ఆ రోజు నియమించడం జరిగింది. నియమించటం కాకుండా మనకు ఒక రాజ్యాంగం ఉండాలి, దానికి ఒక కమిటీ వేసి మీరే దాన్ని రూపొందించాలి, ఇది తరాల తరబడి ముందు జనరేషన్స్ కూడా ఉపయోగపడాలి అంటే ఎంత ఆలోచన ఉంటే ఎంత దూరదృష్టి ఉంటే అలాంటి రాజ్యాంగాన్ని రూపొందించగలరు అని అంటే దానికి అర్హుడు ఒక అంబేద్కర్ గారే అని చెప్పి ఆయన నేతృత్వంలో ఒక కమిటీ నేయడం జరిగింది. అదే 50 నుంచి జనవరి 26 రిపబ్లిక్ డే అంటాం, అప్పటి నుంచి అది వాడుకలోకి వచ్చింది. స్వాతంత్రం 15 ఆగస్ట్ ఆ రోజు ఆయుధంగా ఉన్నది, ఈరోజు ఆస్తిగా ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి నా దృష్టిలో అభినవ అంబేద్కర్ అంట నేను. ఎందుకంటే పేదల పార్టీ పెన్నిది, మహిళా పక్షపాతి, కులాలు చూడరు, వర్గాలు చూడరు, ఒక స్టిక్కర్ అతికిచ్చి సుముఖంగా ఉంటే ఒక మిస్ కాల్ ఇచ్చి అదే జగన్మోహన్ రెడ్డి గారి సందేశాన్ని వినమని చెప్తున్నాం. ఎక్కడ కూడా మాకు నెగిటివ్ రెస్పాన్స్ అనేది లేదు. ఇతర పార్టీ వాళ్ళు కూడా విధి లేక పక్కన వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరన్నా చూసి కంప్లైంట్ చేస్తారనే ఉద్దేశం తప్ప మనసులో మాత్రం ఇంట్లోకి ఆహ్వానించి వారికి వచ్చిన పథకాలు అందుతున్నాయని తెలియజేస్తూ సంతృప్తి చెందుతున్నామని న్యాచురల్గా మనం ఇంటికి పోయినప్పుడు 10 రూపాయలకి ఇంకో 2 రూపాయలు వస్తే బాగుంటుందని అంటారు. నేను గడప గడప తిరిగేటప్పుడు కూడా ఇలాంటివే వస్తున్నాయి, కానీ నా ప్రోగ్రాం కొంచెం వేరు. ఎందుకంటే ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి, నేను ప్రభుత్వాన్ని వివిధ శాఖల నుంచి నాతో పాటు తీసుకుని వెళ్ళి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే భాగంగా గడప గడపకి ప్రతి ఇంటికి వెళ్తున్నా. ఇదివరకు చెప్పినట్టు త్వరలో వెంకటగిరి పట్టణంలో కూడా తిరుగుతాను. రేపు 20వ తేదీ మా ఈ ప్రోగ్రాం జగన్ అన్నే మా భవిష్యత్ అనే ప్రోగ్రాం 20వ తేదీకి ఎండ్ అవుతుంది కాబట్టి దాని తర్వాత మొదలు పెడతా. వెంకటగిరి టౌన్ని ప్రత్యేక దృష్టి పెట్టి ఊరిని బాగు చేస్తాను అని దానికి వేదిక మీద ఉన్న కౌన్సిలర్స్ అందరూ, లీడర్స్ అందరి సహాయ సహకారాలు కోరాను. నాకు మద్దతు పలుకుతూ మన వెంకటగిరి టౌన్ని ఆదర్శవంతంగా మోడల్ టౌన్గా ఆంధ్ర రాష్ట్రమే దీని గురించి మాట్లాడే విధంగా తయారు చేయాలనేది నా కోరిక ఉద్దేశం. తప్పకుండా అది నెరవేరుతుంది. మొన్న మన హాస్పిటల్ పోయినప్పుడు 108 వ్యాన్ లేదు సార్,
లేదు డ్యామేజ్ అయింది అన్నారు మీకు తెలుసో లేదు రెండో రోజు అది వచ్చింది నీల ఎద్దటితో మోటార్ పనిచేయటం లేదని చెప్తే సమస్య వచ్చానికి మేము అందరం కలిసిపోయాం మోటార్ వచ్చింది ఈరోజు రేపు అది ఫిక్స్ చేస్తారు ఆ సమయంలోనే ఇంకొన్ని మోటార్లు కానీ మెషిన్స్ కానీ పనిచేయటం లేదంటే దాని వివరాలన్నీ తీసుకొని దాన్ని సరిచేయటం జరుగుతుంది అంబేద్కర్ జయంతి గారి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా విచ్చేసిన పెద్దలు మన వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేత్రమల్లి రామ్ కుమార్ రెడ్డి గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే వేదికని అలంకరించిన పెద్దలకు వేదిక ముందున్న అందరికీ కూడా పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం చెప్పాలంటే రోజులు కాదు కదా నెలలు కూడా సరిపోవు కానీ ప్రతి ఒక్కరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈరోజు యావత్ భారతదేశం ఒక పండగగా చేసుకోవాల్సిన రోజు అని చెప్పి ఈరోజు మన భారతదేశానికి ఒక పెద్ద పండగ రోజు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక భారతదేశంలో పుట్టి ప్రపంచ మేధావులుగా పేరు తెచ్చుకున్న ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది ఒక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పి చెప్పక తప్పదు ఆయన న్యాయ శాస్త్రంలోనే కాదు ఆర్థిక శాస్త్రంలో కూడా పిహెచ్డి చేసి అప్పట్లోనే గోల్డ్ మెడల్ సంపాదించారు ఆయన April 14, 1891లో నిరుపేద హరిజన కుటుంబంలో జన్మించాడు అంటే ఒకటి ఆలోచించండి సోదరులారా మనం ఏ కులంలో పుట్టాలో అనేటువంటి ఛాన్స్ మనకు ఎవరికి ఉండదు అది కేవలం భగవంతుడి నిర్ణయం ఏ కులంలో పుట్టినా సరే అది భగవంతుడి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది తప్ప మన చేతుల్లో పలాని కులంలో పుట్టాలనే అవకాశము ఛాన్స్ ఎవరికి ఉండదు ఆ విధంగా నిరుపేద హరిజన కుటుంబంలో పుట్టినటువంటి ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెద్దలు చెప్పినట్లుగా చిన్న వయసులో అనేక రకాలైనటువంటి అపోహలు వివక్షకు గురయ్యారు అనేక రకాలైనటువంటి అప్పుడున్నటువంటి కట్టుబాట్లు ఆచారాల ప్రకారం ఆయన అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొని ప్రతి ఒక్క సమస్యని దృఢంగా దృఢ సంకల్పంతో దాన్ని వ్యతిరేకిస్తూ సమస్య వచ్చినప్పుడు దాని గురించి భయపడకుండా వెనకడుగు వేయకుండా ప్రతి సమస్యకి ఒక ఆలోచించి ఆ సమస్యని ఏ విధంగా ఛేదించాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఆయన ముందుకు వెళ్ళిన దాని వల్లే ఆయన నిరుపేద కుటుంబం నుంచి ఈరోజు ప్రపంచం గర్వించదగినటువంటి వ్యక్తిగా ఈరోజు ప్రపంచ దేశాలు మన ఐక్యరాజ్య సమితిలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పెట్టేదానికి నిర్ణయం అయింది అంటే నిజంగా ఒక భారతీయుడుగా అంబేద్కర్ పుట్టిన దానికి ఈ భారతదేశంలో పుట్టిన మన అందరము గర్వపడాలని చెప్పి సభాముఖంగా మనవి చేస్తున్నాం అంతేకాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అప్పుడు ఉన్నటువంటి స్వతంత్రంలో అప్పుడు బానిసత్వం బతుకులు బతుకుతున్నాం 1947 ఆగస్టు 15 మనకు స్వతంత్రం వచ్చి స్వేచ్ఛావాయువులు పీల్చినప్పటికీ ఆ రోజు మనకు రాజ్యాంగం లేదు ఏ విధంగా మన పరిపాలన సాగించాలనే విషయం కూడా మన భారతదేశంలో ఉన్న మేధావులకు తెలియని సబ్జెక్ట్ లో ఆ రోజు జవహర్ లాల్ నెహ్రూ గారి ఫస్ట్ కేబినెట్ లో న్యాయశాఖ మంత్రిగా ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయ్యారు అంటే అది మన అందరం గర్వించదగిన విషయం ఆ రోజు ఉన్నటువంటి మేధావులైనటువంటి భారతదేశ ప్రజలందరూ కూడా భారత రాజ్యాంగాన్ని రచించగలిగిన శక్తివంతుడు ఓన్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక్కరేనని ఆయన్ని రచించమని రిక్వెస్ట్ చేస్తే ఆయన ఒక కమిటీ ఏర్పాటు చేసి 9 మంది కమిటీ మెంబర్లని అప్పుడు భారతదేశం అంటే అది మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్లే అని చెప్పి ఈరోజు చెప్పుకోక తప్పదు అటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయనకు ఒకే ఒక వాయిదం మనం అందరం చూస్తుంటాం రాముడి చేతిలో ఏముంటది బాణం ఉంటది కృష్ణుడి చేతిలో సుదర్శన చక్రం ఉంటది దుర్యోధను చేతిలో గద ఉంటది వాళ్ళ ఆయుధాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేతిలో ఎప్పుడూ పుస్తకం ఉంటుంది ఆయన ఆయుధం పుస్తకం ఇది మనం గుర్తుంచుకోవాలి ఇది మన మిత్రుడు చెప్పినట్లుగా మన జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని గుర్తించాడు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా భారతదేశం అభివృద్ధి చెందాలన్నా కేవలం త్వరగా అభివృద్ధి చెందాలి అంటే కేవలం అది చదువు వల్లే జరుగుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంత పేద స్థితి నుంచి అనేక కష్టాలు పడి ఆయన ఈరోజు ప్రపంచం మెచ్చుకునే విధంగా జరిగింది అంటే కేవలం అతనికి ఉన్నటువంటి చదువు వల్లనే కాబట్టి మన నా ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలందరూ చదువుకోవాలి నా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే అది చదువు వల్లనే జరుగుతుంది అని చెప్పి ఆలోచించి ఈరోజు మన
జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎడ్యుకేషన్ కి రీఎంబర్స్మెంటే కాదు విద్యా దీవెన వసతి దీవెన అమ్మ ఒడి ఇలా పుస్తకాలు బూట్లు సాక్సులు యూనిఫామ్స్ వాటి కుట్టుకూలితో సహా ఇచ్చి నా నిరుపేద కుటుంబంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరు కూడా చదువుకు నోచుకోలేదు అనే ప్రసక్తి రాగొద్దు అని చెప్పి చేస్తున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి వరిలో మన జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మనం ఇవన్నీ ఆలోచించి డాక్టర్ విఆర్ అంబేద్కర్ గురించి చెప్పాలంటే ఇంకా చాలా టైం అవుతుంది. ఇంకా నేను చెప్తే చాలా వస్తుంది కాబట్టి మా ప్రీతమ నాయకులు నాకు ఇచ్చిన టైం తక్కువ కాబట్టి నేను ఒక మాటలో చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధన కోసం చేసే కష్టపడే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మన ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి తెలియజేస్తూ